విజయవాడలో వరుస హత్యలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పెనమాలూరు ఏటీఎం చోరీ యత్నం కేసులో ఈ ముఠాలో సభ్యులు నిందితులుగా ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. అయితే కేసు విచారణలో విస్తుబోయే విషయాలు గుర్తించారు విజయవాడ పోలీసులు. గతేడాది కంచికచెర్లలో వృద్ధ దంపతులను హత్య చేసింది ఈ ముఠాయేనని తేల్చారు. ఈ ఏడాది జనవరిలో పెనమాలూరులో ఒక వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించింది కూడా ఇదే ముఠా. ఒంటరిగా ఉండే వృద్ధులు, విదేశాల్లో పిల్లలున్న వృద్ధులే టార్గెట్గా హత్యలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. మొత్తం 5 హత్యలు, 10 చైన్ స్నాచింగ్లు, 5 చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు విజయవాడ పోలీసులు. విజయవాడలో వరుస హత్యలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పెనమలూరులో ఏటీఎం చోరీ యత్నం కేసులో ఈ ముఠాలో సభ్యులు నిందితులుగా ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. అయితే కేసు విచారణలో విస్తుబోయే విషయాలు గుర్తించారు విజయవాడ పోలీసులు. గతేడాది కంచికచెర్లలో వృద్ధ దంపతులను హత్య చేసింది ఈ ముఠాయేనని తేల్చారు. ఈ ఏడాది జనవరిలో పెనమలూరులో ఒక వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించింది కూడా ఇదే ముఠా. ఒంటరిగా ఉండే వృద్ధులు, విదేశాల్లో పిల్లలున్న వృద్ధులే టార్గెట్గా హత్యలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. మొత్తం 5 హత్యలు, 10 చైన్ స్నాచింగ్లు, 5 చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు విజయవాడ పోలీసులు.